శశమతనం సిక్స్ ఎపిసోడ్స్తో ఈచ్ ఎపిసోడ్ జస్ట్ ట్వంటీ టూ మినిట్స్ ఇలా ఈ రన్ టైంతో అంటే ఓవరాల్గా ఒక టూ అవర్స్ రన్ టైంతో ఈటీవీ విన్లో తెలుగులో రిలీజ్ అయిన వెబ్ వెబ్సిరీస్ని చూసిన తర్వాత నాకైతే సింపుల్ అండ్ స్వీట్ బట్ ఇల్లాజికల్ అనిపించింది అండి ప్రతి ఎపిసోడ్ చాలా ఫాస్ట్గానే అయిపోతూ ఉంటుంది ట్వంటీ మినిట్స్ అంటే ఏమాత్రం చెప్పండి కానీ ఒక రెండు పెద్ద లాజిక్స్ ఉండవు అవేంటో ముందు ముందు ఎపిసోడ్ వైజ్ డిస్కస్ చేసినప్పుడు మైనస్ పాయింట్స్గా చెప్తా సో ఎవరైతే ఏంటి మరీ హీరో ఈ ఇంట్లో ఉండే విషయంలో లాజిక్ వేయలేవు అనుకుంటే వాళ్ళకి మిక్స్డ్ ఫీలింగ్ వస్తుంది పర్లేదు అలా వెళ్ళిపోతుంది కదా టైంపాస్ అయిపోతుంది కదా అనుకుంటే బాగానే ఒకసారి చూడొచ్చు అనిపిస్తుంది ఫ్యామిలీతో చూడొచ్చు అంటే ఫస్ట్ ఎపిసోడ్లో డైలాగ్స్కి కొంచెం ఫోర్త్ ఎపిసోడ్లో హైదరాబాద్ను చూపిస్తూ స్టార్ట్ అయ్యే ఒక సాంగ్లో లిప్లాక్స్ ఉన్నాయి సో అవి తప్ప మిగతాదంతా చూడొచ్చు ఇక ఈ రివ్యూలో మూవీ సజెషన్ అయితే బాబు గారి హీరోగా నటించే శుభాకాంక్షలు సుధాకర్ గారు ఏవిఎస్ గారు బాబు గారి మధ్య వచ్చే కామెడీ ఇంకా సెంటిమెంట్కి సెంటిమెంట్ మంచి స్క్రిప్ట్ మంచి సాంగ్స్ ఫుల్ ఎంటర్టైన్మెంట్ ప్యాకేజ్ ఈ ఫిల్మ్ ఇక సాంగ్ సజెషన్ అయితే ఈ శశిమధురం ఫస్ట్ ఎపిసోడ్లోనే బ్యాక్గ్రౌండ్లో కూడా ప్లే అయింది ఈ సాంగ్ జంజ్యాల గారి డైరెక్షన్లో రామోజీరావు గారు ప్రొడ్యూస్ చేసిన శ్రీవారికి ప్రేమలేఖా సినిమా నుండి ఎస్ జాన్కీ గారు పాడిన మనసా తుల్లిపడకే అని మధురమైన గానం వీడియో సాంగ్తో నైట్ టైం వినండి అప్పట్లో ఇలా ఉండేదా అని మా ఫీల్లోకి వెళ్తారు ఓకే కమింగ్ బ్యాక్ టు ద రివ్యూ ఇక ఈ శశిమధనం సిరీస్ స్టోరీ లైన్ విషయానికి వస్తే బెట్టింగ్లో పోగొట్టుకున్న ఐదు లక్షలు ఇవ్వకపోతే తన వేళ్ళవి నరికేస్తారనే భయంతో ఎక్కడ దాక్కోవాలో తెలియక అప్పుడే హీరోయిన్ పేరెంట్స్ బయటికి వెళ్లడంతో తన గర్ల్ ఫ్రెండ్ అయిన హీరోయిన్ ఇంట్లో కొన్ని రోజులు దాక్కుందాం అనుకుంటాడు హీరో అప్పుడే ఏం జరిగింది ఆ తర్వాత ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నాడు చివరికి వీళ్ళు లవ్ సక్సెస్ అయ్యిందా లేదా అన్నది స్టోరీ ఇక ఎపిసోడ్ వైజ్ రివ్యూలోనే ప్లస్ అండ్ మైనస్ పాయింట్స్ చెప్పేస్తా అన్ని ట్వంటీ టూ మినిట్స్ నుండి ట్వంటీ ఫైవ్ మధ్యలోనే ఉంటుంది ఎపిసోడ్ వన్ కాలింగ్ బెల్ వెరీ గుడ్ ఇంట్రడక్షన్ అని చెప్పొచ్చు మెయిన్ క్యారెక్టర్స్ ని అండ్ హీరో ఎందుకు కొన్ని రోజులు దాక్కుందామని అనుకున్నాడు దానికి సెటప్ ఈ ఎపిసోడ్ ఈ ఎపిసోడ్ బాగుంది ఎపిసోడ్ టూ ది రంగమ్మత్త రంగమ్మత్త అనే ఒక పవర్ఫుల్ క్యారెక్టర్ ఒక లాగా వస్తారు మధ్యలోకి కామెడీ చేస్తారు మధ్య మధ్యలో ఈ ఎపిసోడ్ టైంపాస్ అయిపోయింది ఎపిసోడ్ త్రీ హూ ఈస్ ది గ్రూమ్ ఈ ఎపిసోడ్నే అండి ఈడో రకం ఆడో సినిమా లాగా పెళ్లి చూపులు కామెడీ ఉంటుంది కామెడీ బాగానే ఉంది కానీ ఈ ఎపిసోడ్లోనే పెద్ద లాజిక్ లెస్ అదేంటో మీరే చూడండి ఓఎంజీ ఓ మై గోస్ట్ ఈ ఎపిసోడ్ ఇంకా లాజిక్ లెస్ దెయ్యం ఉందనుకునే మంత్రగాడిని పిలిపిస్తారు ఒక ఎపిసోడ్ని పెంచడానికే ఎపిసోడ్ అని చెప్పాలి ఈ ఎపిసోడ్ని పీకేసిన నష్టమేం లేదు పెద్దగా నవ్వు కూడా రాలేదు ఎపిసోడ్ ఫైవ్ ది టేప్ రికార్డర్ తాతకి ఉండే ఒక కోరికను నెరవేర్చే ఎపిసోడ్ ఇది మిగతాదంతా ఇక సాగ తీసేయడమే అది తప్ప ఎపిసోడ్ సిక్స్ ది కార్ గాట్ కాట్ ఇక్కడే స్టార్టింగ్ ఎపిసోడ్లో చూపించిన ఒక విషయం కంటిన్యూ అయ్యేది ఇక్కడే ఈ ఎపిసోడ్ అంతా బాగానే ఉంది కంక్లూషన్ బాగానే ఇచ్చారు తక్కువ టైంలో ఓవరాల్గా ఎపిసోడ్ అయితే బాగుంది సో ఫైనల్గా వెబ్ సిరీస్కి వర్డిక్ట్ ఏంటంటే హీరో వేరే ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లోనే ఉండొచ్చు కదా హీరోయిన్ ఇంట్లోనే ఉండాలా ఏంటి సరే ఉంటే అన్ని రోజులు అన్నిసార్లు ఫుడ్ అది కూడా హీరోయిన్ రూమ్ దగ్గర మేడ మీద ఆ మాత్రం దొరకరా ఏంటి నేబర్స్ అయినా చూడరా కలిసి నైట్ బయటికి వెళ్ళినప్పుడైనా దొరకరా ఈ పెద్ద లాజిక్స్ని పక్కన పెడితే ప్రతి ఎపిసోడ్ రన్ టైం తక్కువే కాబట్టి సింపుల్ అండ్ స్వీట్ అనేటట్టుగా వెళ్తుంది సిరీస్ బట్ ఇల్లాజికల్ దీనికి రేటింగ్ వచ్చేసి ఇది నా ఒపీనియన్ త్రీ బై ఫైవ్ మీకు కనుక రివ్యూ నచ్చినట్లయితే మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ